యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనములు. ఈరోజు అంశము మనం మాట్లాడుకునేది అది క్రైస్తవ్యము మతం కాదు. ఏ విధంగా క్రైస్తవ్యము మతం కాదు మనము చూద్దాం. సో క్రీస్తు గుణం ఉన్న వారికి క్రైస్తవులు అంటారు, క్రీస్తు వెంబడించిన వారికి క్రైస్తవులు అంటారు. సో అది మతం కాదు. యేసు క్రీస్తు లాంటి గుణము మనకుంటే మనకి క్రైస్తవులు అంటారు. అంతేకాని అది మతం కింద మనం తీసుకోలేము. ఒకవేళ మనం పాత నిబంధన ప్రకారము మనం చూస్తే యెహోవా దేవుడు ప్రవక్తల ద్వారా మాట్లాడి ప్రజలకి ఆజ్ఞ ఇచ్చి అది ప్రజలందరూ ఇజ్రాయేలు పాటించేవారు. వాళ్ళు చేసే ప్రతి ఒక్క పాపాన్ని బట్టి అర్పణను చెల్లించేవారు. ఆ విధంగా పాత నిబంధన ప్రకారము దేవుడు ప్రవక్తల ద్వారా అతను ప్రజలకి నడిపించాడు. ఒకవేళ మనము కొత్త నిబంధన ప్రకారం చూస్తే దేవుడు ఎవరు అని మనం గమనిస్తే యెహోవా దేవుడు ఒక పరిశుద్ధాత్మ. అతను త్రిలోక దేవుడు, అతను తండ్రి కుమార పరిశుద్ధాత్మ. అయితే అతను పృథివికి వస్తే భూమి కదిలిపోతుంది, ఎందుకంటే పాపం ఉంది కాబట్టి. అయితే అతను ఒక మానవుడి రూపంలో ఈ పృథివికి దిగాడు. యేసుక్రీస్తు రూపంలో అతను వచ్చి మన పాపాల గురించి అతను సిలువలో రక్తం కార్చి మమ్మల్ని అందరికీ క్షమించాడు. ఆ విధంగా కొత్త నిబంధన ప్రకారము ఏ దేవుడు యేసుక్రీస్తు రూపంలో వచ్చి మనందరికీ కాపాడుచున్నాడు. సో మనకి గ్రహింప జీవితము మనకు రావాలంటే మనం ఆత్మ రక్షింపబడాలి, రక్షణలో రావాలి. మనం గ్రహించుకుంటేనే యేసుక్రీస్తు మనకి క్షమిస్తాడు. మన జీవితంలో గ్రహింపు జీవితం లేకపోతే, మన మారు మనసు పొందకపోతే మనం కష్టంగా మనం జీవిస్తాము, ఎన్నో విధాలుగా శోధనలు పడతాము, ఎన్నో విధాలుగా సైతాన్ని శోధిస్తూ ఉంటుంది, మనకి సైతాన్ని వెంటాడుతూ ఉంటాడు. అవన్నీ మనం తప్పించుకోవాలంటే మనము నిజమైన యేసుక్రీస్తు దేవుడు అని మనం నమ్మితే యేసుక్రీస్తు మనకి తోడే ఉండి కాచి కాపాడి నడిపిస్తాడు. అయితే దేవుడు మనకి అన్ని విధాలుగా నడిపించుచున్నాడు, కానీ మనం గుర్తించుకోవట్లేదు. సో తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రిలోక దేవ ఆయనే మనకి సమస్తం. కుమార రూపంలో వచ్చాడు, యేసుక్రీస్తు రూపంలో వచ్చాడు. మనం అతనికి నమ్మాలి నిజమైన దేవుడని. అయితే మనము క్రైస్తవం ఒక మతమని ఆలోచిస్తున్నాం, అది ఒక మతం కాదు. మనకి క్రైస్తవ్యం అంటే పరలోకం వెళ్ళే మార్గము, ఎందుకంటే యేసుక్రీస్తు మార్గము సత్యము జీవము. అతని ద్వారానే మనము యెహోవా దేవుడి దగ్గరికి పరలోకానికి వెళ్తాము. అయితే ప్రతి క్షణము మనము బుద్ధున లేచి దేవునికి స్తుతి ఆరాధన చేయాలి. పాటల ద్వారా, వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా, మనము కుటుంబ ప్రార్థనలు కూడా మనం ప్రతిరోజు దేవునికి స్తుతి ఆరాధన చేయాలి. మనము గ్రహింపు జీవితంలో మనం లేకపోతే మనము కఠినమైన పరిస్థితుల్లో పడతాము. అందుకే దేవుడు సెలవిచ్చుచున్నాడు, మీతో మాట్లాడుతున్నాడు. క్రైస్తవ్యము ఒక మతం కాదు, పరలోకం వెళ్ళే ద్వారము. ఇప్పుడు కూడా సమయము ఉన్నది, మీకు మారు మనసు పొందండి, ఆత్మరక్షింపబడానికి రండి, రక్షణకు వచ్చి బాప్టిజం తీసుకోండి, పరలోకానికి రండి అని దేవుడు ఆహ్వానిస్తున్నాడు. మన అందరితోనూ మాట్లాడుచున్నాడు యెహోవా దేవుడు. మనం ప్రతి క్షణము దేవుని సమర్పించుకుంటే మన జీవితంలో కార్యాలు జరుగుతాయి. అతను సెలవిచ్చిన ప్రకారం మన అతని ఆజ్ఞలు గైకుంటే దేవుడు మనకు నడిపిస్తాడు. ప్రతి క్షణము మన దేవుని సమర్పించుకొని వెళ్తామని నమ్ముచున్నాము. ప్రార్థించుకున్నాము. ప్రేమగల తండ్రి, కుప్పల దేవ, మరొకసారి మీ పిల్లలతో మాట్లాడే విధానం బట్టి వందనాలు దేవ. స్తోత్రాలు. క్రైస్తవ్యము పరలోకం వెళ్ళే ద్వారమని మీరు సెలవిచ్చిన విధానాన్ని బట్టి వందనాలు దేవ. స్తోత్రాలు. క్రైస్తవ్యము ఒక మతం కాదు ప్రభా. ప్రతి ఒక్కరికి తెలిసే తక్షణమే నిజమైన దేవుడు
మీరే మార్గము సత్యం జీవము, మీరే త్రిలోక దేవుడు, యెహోవా దేవుడు ప్రభువా. మరోసారి మేము చేసే ప్రతి ఒక్క పాపం మేము ఒప్పుకున్నాం, మాకు క్షమించండి. మా జీవితంలో చేస్తున్న అద్భుత కార్యాల మేలును బట్టి పొందనాలు. నజరైన యేసునామ వచ్చినాం తండ్రి, ఆమేన్. దేవుడు మనందరికీ సదాకాలం తోడే ఉండును గాక, ఆమేన్.